సగం మంది జోకర్లు ఉన్నారు, మిగతా సగం మంది జోకర్లు ఉన్నారు. ఇవాళ ఎవరున్నారో చూడండి. అయితే వాడు జోకరు లేకపోతే బ్రోకరు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మొత్తం జోకర్లతో బ్రోకర్లతో నిండిపోయింది. నాలుగుపోతులతో తెగుపోతులతో తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. ల్యాండు, శాండు, వైదు, మైలు, ఈ మాఫియాలన్నీ వాళ్ళే. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా, ప్రైవేట్ భూములు పొందుకున్నా, అసైన్మెంట్ పట్టాలు రద్దు చేసి ప్రభుత్వం అమ్ముకున్నా, ప్రభుత్వం నిన్న తెందలే ఉండు. దీనివల్ల పేపర్లు చదువుతున్నాం. ఏ పేపర్ చదివినా ఏ ఊర్లో ఆడపిల్లల మీద అత్యాచారం జరిగిందని అంటే చదువుతాడు. టీఆర్ఎస్ పిల్ల పార్టీ ఉపాధ్యక్షుడు అని ఉంటాడు, మండల పార్టీ అధ్యక్షుడు అని ఉంటాడు, లేకపోతే ఆ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించుకోవడానికి, లేకపోతే కలెక్టర్ గారు ఇది పరిస్థితి. ఆడపిల్లలకు రక్షణ లేదు, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు. మరి ఈ పరిస్థితిలో మూడోసారి కూడా ఆటోలో వచ్చిన పేదరికంలో ఉండాలి.